శాంతి. ఈరోజు 9/5/24 మే 9వ తేదీ. ఈరోజు సద్గురువారం. బాబా యొక్క విశేషమైనటువంటి భోగ్ను పెట్టేటువంటి రోజు, మరియు బాబా నుండి ఎంతో శక్తిని కూడా తీసుకున్నాము. ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఎవరి నామరూపాల్లోనైనా చిక్కుకోవడమే అన్నింటికన్నా పెద్ద రోగం. అంతర్ముఖులుగా అయ్యి ఈ రోగాన్ని పరిశీలించుకోండి, మరియు దీని నుండి ముక్తులుగా అవ్వండి. ఎవరి నామరూపాల్లోనైనా చిక్కుకోవడమే అన్నింటికన్నా పెద్ద రోగము. అంతర్ముఖులుగా అయ్యి ఈ రోగాన్ని పరిశీలించుకోండి, మరియు దీని నుండి ముక్తులుగా అవ్వండి. ఈరోజు ప్రశ్న: నామరూపాల్లో చిక్కుకునే రోగాన్ని సమాప్తం చేసేందుకు యుక్తి ఏంటి? దీనివల్ల కలిగే నష్టాలేంటి? నామరూపాల్లో చిక్కుకునే రోగాన్ని సమాప్తం చేసేందుకు యుక్తి ఏంటి? దీనివల్ల కలిగే నష్టాలేంటి? చాలా గంభీరమైనటువంటి ప్రశ్న ఇది. మరి బాబా యొక్క జవాబు: నామరూపాల్లో చిక్కుకోవడం అనే రోగాన్ని సమాప్తం చేసేందుకు ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమను ఉంచండి. స్మృతి చేసే సమయంలో బుద్ధి భ్రమిస్తూ దేహదారుల వైపుకు వెళ్తున్నట్లయితే బాబాకు నిజం చెప్పండి. అలా చెప్తే బాబా క్షమిస్తారు. సర్జన్ నుండి రోగాన్ని దాచిపెట్టకండి. బాబాకు వినిపించడం ద్వారా అప్రమత్తంగా అయిపోతారు. బుద్ధి ఎవరి నామరూపాల్లోనైనా చిక్కుకొని ఉంటే బాబాతో బుద్ధి జోడింపబడజాలదు. వారు సేవకు బదులుగా డిసర్వీస్ చేస్తారు, బాబాను నిందింపచేస్తారు. ఇటువంటి నిందకులు ఎంతో కఠినమైన శిక్షలకు పాత్రులవుతారు. ఓం శాంతి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తండ్రి నుండి వారసత్వం లభిస్తోందని పిల్లలకు తెలుసు. సోదరులకు సోదరుల ద్వారా ఎప్పుడూ వారసత్వం లభించదు, మరియు సోదరి సోదరులు ప్రతి ఒక్కరి స్థితిని గురించి తెలియదు. బాప్దాదా వద్దకు అన్ని సమాచారాలు వస్తాయి. ఇది ప్రత్యక్షమైన విషయము. ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను, ఎవరి నామరూపాల్లోనైనా ఎంతవరకు చిక్కుకొని ఉన్నాను, నా ఆత్మ వృత్తి అసలు ఏ వైపుకు వెళ్తోంది అని తమను తాము పరిశీలించుకుంటూ ఉండాలి. ఏమేమి చెక్ చేసుకోవాలి స్వయంలో? బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను, ఒకటి. ఎవరి నామరూపాల్లోనైనా ఎంతవరకు చిక్కుకొని ఉన్నాను, మూడోది, నా ఆత్మ వృత్తి అసలు ఏ వైపుకి వెళ్తోంది అని తమను తాము పరిశీలించుకుంటూ ఉండాలి. ఆత్మకు స్వయం తెలుస్తుంది, స్వయాన్ని ఆత్మగా భావించవలసి ఉంటుంది. నా వృత్తి ఒక శివబాబా వైపుకు వెళ్తోందా, లేక ఎవరి నామరూపాల వైపుకైనా వెళ్తోందా అని చూసుకోవాలి. ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, మరియు మిగిలిన వాటన్నింటినీ మర్చిపోతూ ఉండాలి. నా హృదయం ఒక్క బాబా వైపు తప్ప ఇంకెటువైపుకు భ్రమించటం లేదు కదా. ఎక్కడైనా వ్యాపార వ్యవహారాల్లోకి, లేక గృహస్థ వ్యవహారంలోకి, మిత్ర సంబంధికులు మొదలైన వారి వైపుకు బుద్ధి వెళ్ళటం లేదు కదా అని పరిశీలించుకోవాలి. అంతర్ముఖులుగా అయ్యి చూసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కూర్చుంటారో అప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇక్కడ ఎవరో ఒకరు ముందు యోగంలో కూర్చుంటారు, వారు కూడా శివబాబాని స్మృతి చేస్తారు. వారు తమ పిల్లలను స్మృతి చేయరు కదా, శివబాబానే స్మృతి చేస్తారు. శివబాబా స్మృతిలోనే ఇక్కడ కూర్చుంటారు. ఎవరైనా కళ్ళు తెరిచి కూర్చున్నా, లేక కళ్ళు మూసుకొని కూర్చున్నా, ఇదైతే బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయము. బాబా ఏం అర్థం చేయిస్తున్నారు అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. మనమైతే ఒక్కరినే స్మృతి చేయాలి. ఇక్కడ ఎవరైతే కూర్చుంటారో వారు ఒక్క శివబాబా స్మృతిలోనే కూర్చుంటారు. వారు మిమ్మల్ని చూడరు,
ఎందుకంటే వారికి ఎవరి స్థితిని గూర్చి తెలియదు. అంటే గది పైన కూర్చొని యోగం చేయించే వాళ్ళు వాళ్ళు ఎవరిని చూడరు. అండ్ ఇంకొకటి, వాళ్ళకి ఎదురుగా ఉండేటువంటి వాళ్ళ స్థితి ఎలా ఉంది అనేది కూడా వాళ్ళకి తెలీదు. ప్రతి ఒక్కరి సమాచారం బాబా వద్దకు వస్తుంది. బాబాకు తెలుసు అంతేకానీ పిల్లలకి ఎవరికి ఎవరి గురించి తెలియదు లోపల ఏం జరుగుతోందనేది. ఏ ఏ పిల్లలు మంచివారో, ఎవరి లైన్ క్లియర్గా ఉందో వారికి తెలుసు, బాబాకు తెలుసు. వారి బుద్ధియోగం ఇంకెటువైపుకు వెళ్ళదు. అలా బుద్ధియోగం భ్రమించే వారు కూడా ఉంటారు. మళ్ళీ మురళి వినడం ద్వారా వారు మారుతూ ఉంటారు కూడా. నాలో ఏ తప్పుంది, నా దృష్టి వృత్తి తప్పకుండా తప్పుగా ఉంది, ఇప్పుడు ఇక దాన్ని సరిచేసుకోవాలి అని భావిస్తారు. చెడు వృత్తిని వదిలేయాలి అని బాబా అర్థం చేయిస్తారు. ఇలా సోదరులు సోదరులకు అర్థం చేయించలేరు. వీరి వృత్తి దృష్టి ఎలా ఉంది అన్నది బాబాయే చూస్తారు. బాబాకే తమ హృదయ స్థితిగతులను గూర్చి వినిపిస్తారు. శివబాబాకు చెప్పినప్పుడు ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ వినిపించటం ద్వారా చూడటం ద్వారా కూడా అర్థం చేసుకుంటారు. ఎప్పటి వరకైతే వినరో అప్పటి వరకు వీరేం చేస్తున్నారు అన్నది వారికేం తెలుస్తుంది. నడవడిక ద్వారా, సేవ ద్వారా కూడా వీరిలో ఎంతో దేహాభిమానం ఉంది, వీరిలో తక్కువగా ఉంది, వీరి నడవడిక సరిగ్గా లేదు అన్నది అర్థం చేసుకుంటారు. ఎవరో ఒకరి నామరూపాల్లో చిక్కుకొని ఉంటారు. ఎవరి వైపుకైనా బుద్ధి వెళ్తోందా అని బాబా అడుగుతారు. అప్పుడు కొందరు స్పష్టంగా చెప్తారు, కొందరైతే నామరూపాల్లో ఎంతగానో చిక్కుకొని ఉన్న కారణంగా అస్సలు వారు చెప్పనే చెప్పరు, తమను తామే నష్టపరుచుకుంటారు. బాబాకు తెలియచేయడం ద్వారా వారు క్షమిస్తారు, మళ్ళీ భవిష్యత్తు కోసం సంభాళన చేస్తారు. తమ వృత్తిని గూర్చి యథార్థ రీతిగా చెప్పని వారు ఎందరూ ఉన్నారు. సిగ్గుపడతారు, ఏదైనా తప్పుడు పని చేస్తే సర్జన్కు చెప్పలేరు కదా, కానీ అలా చెప్పకుండా ఉన్నట్లయితే ఆ రోగం ఇంకా వృద్ధి నొందుతుంది. ఇక్కడ కూడా అంతే, తండ్రికి తెలియజేయడం ద్వారా తేలికగా అవుతారు, లేకపోతే అది లోపల ఉండటం ద్వారా భారీగా ఉంటారు. బాబాకు తెలియచేయడం ద్వారా మళ్ళీ ఇంకెప్పుడు అలా చేయరు. మళ్ళీ భవిష్యత్తులో తమపై తాము అప్రమత్తంగా కూడా ఉంటారు. ఎవరైతే తెలియచేయరో వారిలో అది వృద్ధి నొందుతూ ఉంటుంది. వీరెంతో సేవాదారులు అని బాబాకు తెలుసు. వీరి అర్హత ఎలా ఉందో, సేవలో కూడా ఎలా ఉంటున్నారో, ఎవరిని పట్టుకొని వేలాడటం లేదు కదా అని ప్రతి ఒక్కరి జన్మపత్రిని చూస్తారు. మళ్ళీ వారిపై అంతటి ప్రేమను కూడా ఉంచుతారు. బాబా కేవలం అప్రమత్తం చేయడం ఒకటే కాదు, వాళ్ళపైన అంత ప్రేమ కూడా చేస్తారు. మళ్ళీ ఆకర్షిస్తారు, కొందరు చాలా మంచి సేవను చేస్తారు. ఎప్పుడూ ఎటువైపుకు వారి బుద్ధియోగం వెళ్ళదు. ఇంతకుముందు వెళ్ళేది, ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నాము. బాబా ఇప్పుడు నేను అప్రమత్తంగా ఉంటున్నాను, ఇంతకుముందు ఎన్నో తప్పులు చేసేవాడిని అని చెప్తారు. దేహాభిమానంలోకి రావడం వల్ల పొరపాట్లే జరుగుతాయని భావిస్తారు. మళ్ళీ పదవి అయితే భ్రష్టమైపోతుంది. ఎవరికి తెలియకపోయినా పదవి అయితే భ్రష్టమైపోతుంది కదా. ఇందులో ఎంతో హృదయ స్వచ్ఛత కావాలి, అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. వారి బుద్ధిలో ఎంతో స్వచ్ఛత ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణుల ఆత్మలో ఎంతో స్వచ్ఛత ఉంటుంది కదా, కావుననే వారు ఉన్నత పదవిని పొందారు. వీరి వృత్తి నామరూపాల వైపుకు ఉంది, దేహీ అభిమానులుగా ఉండటం లేదు, ఆ కారణంగా పదవి కూడా తగ్గిపోతూ వచ్చింది అని కొందరిని గూర్చి భావించటం జరుగుతుంది. రాజు నుండి చాకలి వరకు నెంబర్ వారి పదవులు అయితే ఉన్నాయి కదా, ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది కూడా అర్థం చేసుకోవాలి. నెంబర్ వారీగా అయితే తప్పకుండా అవుతారు, కళలు తగ్గిపోతూనే ఉంటాయి. ఎవరైతే 16 కళ సంపూర్ణులుగా ఉంటారో వారు మళ్ళీ 14 కళల్లోకి వచ్చేస్తారు. ఈ విధంగా కొద్ది కొద్దిగా తగ్గుతూ కళలు తప్పకుండా దిగిపోతాయి. 14 కళలు ఉన్నా మంచిదే,
మళ్ళీ వామ మార్గంలోకి దిగిపోవడంతో వికారులుగా అయిపోతారు, ఆయువు తగ్గిపోతుంది. మళ్ళీ రజో తమో గుణులుగా అవుతూ ఉంటారు, తగ్గిపోతూ పాతబడిపోతారు. ఆత్మ శరీరంతో పాతబడుతూ ఉంటుంది. ఈ జ్ఞానం అంతా ఇప్పుడు పిల్లలైన మీలో ఉంది. ఏ విధంగా 16 కళల నుండి దిగుతూ మళ్ళీ మనుషులుగా అయిపోతారో మీకు తెలుసు. దేవతల మతం అయితే ఉండదు. తండ్రి మతం లభించగానే మళ్ళీ 21 జన్మల వరకు మతం లభించే అవసరమే ఉండదు. నీ ఈ ఈశ్వరీయ మతము 21 జన్మలు కొనసాగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యం వస్తుందో అప్పుడు మీకు రావణుని మతం లభిస్తుంది. దేవతలు వామ మార్గంలోకి వెళ్తారు అని కూడా చూపిస్తారు. ఇతర ధర్మాల వారిలో ఇటువంటి విషయాలు ఉండవు. దేవతలు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడు ఇతర ధర్మాల వారు వస్తారు. పిల్లలు, ఇప్పుడిక మీరు తిరిగి వెళ్ళాలి, ఇది పాత ప్రపంచము అని బాబు అర్థం చేయిస్తారు. డ్రామాలో నాకు ఇటువంటి పాత్ర ఉంది, పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేయాలి, ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు అని బాబా చెప్తారు. ప్రపంచంలోని మనుష్య మాత్రులకు ఏమీ తెలియదు. మీరెంతో అర్థం చేయిస్తారు, అయినా కానీ కొందరు మంచి ఆసక్తిని చూపుతారు, మళ్ళీ కొందరు తమ మతాన్నే ఇస్తూ ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు ఉన్నప్పుడు పవిత్రత, సుఖశాంతులు మొదలైనవన్నీ ఉండేవి. పవిత్రతయే ముఖ్యమైంది. సత్యుగంలో దేవతలు పవిత్రంగా ఉండేవారని మనుషులకు తెలియదు. దేవతలకు కూడా పిల్లలు మొదలైన వారు ఉన్నారు కదా అని వారు భావిస్తారు. కానీ అక్కడ వారు యోగ బలం ద్వారా ఎలా జన్మిస్తారన్నది ఎవ్వరికీ తెలియదు. మొత్తం జీవితకాలం అంతా పవిత్రంగా ఉంటే పిల్లలు ఎలా పుడతారు అని అంటారు. వారు ఈ సమయంలో పవిత్రంగా అవ్వటం ద్వారా 21 జన్మలు పవిత్రంగా ఉంటారు అని అర్థం చేయించాలి. శ్రీమతంపై మనం నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము. శ్రీమతం ఒక్క తండ్రిదే. మనుషుల నుండి దేవతలుగా అవుతారు అన్న గాయనం కూడా ఉంది. ఇప్పుడు అందరూ మనుషులుగా ఉన్నారు, వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. బాబా శ్రీమతంపై మనం దైవీ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాము. ఇందులో పవిత్రత ఎంతో ముఖ్యమైంది. ఆత్మయే పవిత్రంగా అవ్వాలి, ఆత్మయే రాతిబుద్ధిగా అయింది. ఈ విషయాలను పూర్తిగా స్పష్టంగా తెలియచేయండి. తండ్రియే సత్యుగ దైవీ ప్రభుత్వాన్ని స్థాపించారు, దాన్ని పారడైజ్ అని కూడా అంటారు. మనుష్యులను దేవతలుగా తండ్రియే తయారు చేశారు. మనుషులు పతితులుగా ఉండేవారు, వారిని పతితుల నుండి పావనులుగా ఎలా తయారు చేశారు? నన్ను ఒక్కడిని స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారని పిల్లలకు తెలియజేశారు. ఈ విషయాన్ని మీరెవరికైనా అర్థం చేయించినట్లయితే వారి హృదయానికి హత్తుకుంటుంది. ఇప్పుడు పతితుల నుండి పావనులుగా ఎలా అవుతారు? తప్పకుండా తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తెంచి ఒక్కరి సాంగత్యంతోనే జోడించాలి. అప్పుడే మనుషుల నుండి దేవతలుగా అవ్వగలుగుతారు. ఈ విధంగా అర్థం చేయించాలి. మీరేదైతే అర్థం చేయించారో అది డ్రామానుసారంగా పూర్తిగా ఖచ్చితమైంది. వారు అర్థం చేసుకుంటారు. అయినా కానీ అర్థం చేయించేందుకు ప్రతిదినము పాయింట్లు లభిస్తూ ఉంటాయి. తాము పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి అన్నది ముఖ్యమైన విషయము. దైహికమైన అన్ని ధర్మాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చేయండని బాబా అంటారు. ఈ పురుషోత్తమ సంగమ యుగాన్ని గురించి కూడా పిల్లలైన మీకే తెలుసు. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా, ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అయ్యాము. తండ్రి మనల్ని చదివిస్తారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా మనం దేవతలుగా ఎలా అవుతాము? ఈ బ్రహ్మ కూడా పూర్తి 84 జన్మలను తీసుకుంటాడు. మళ్ళీ అతడే మొదటి నెంబర్ను తీసుకోవలసి ఉంటుంది. తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇదే ముఖ్యమైన విషయము.
దేహాభిమానంలోకి రావడం వల్ల ఎక్కడో అక్కడ చిక్కుకొని వేలాడుతూ ఉంటారు. దేహీ అభిమానులుగా అయితే అందరూ అవ్వజాలరు. నేను దేహాభిమానంలోకైతే రావటం లేదు కదా, నాచే ఎటువంటి వికర్మలు జరగటం లేదు కదా, నడవడిక నియమ విరుద్ధంగా అయితే లేదు కదా అని మిమ్మల్ని మీరు పూర్తిగా పరిశీలించుకోవాలి. చాలామందిచే ఈ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, నియమానికి విరుద్ధమైన కర్మలు చేయటము అలాంటివి చాలామందితో జరుగుతూ ఉంటాయి, దేహాభిమానంలోకి రావడం లాంటివి. వారు చివరి సమయంలో ఎన్నో శిక్షలకు పాత్రులవుతారు. ఇప్పుడు ఇంకా కర్మాతీత స్థితి తయారవ్వలేదు. కర్మాతీత స్థితి కలవారి దుఃఖాలన్నీ దూరమైపోతాయి, శిక్షల నుండి విముక్తులైపోతారు. నెంబర్ వారీగా రాజులుగా అవుతారు కాబట్టి తప్పకుండా కొందరి పురుషార్థం తక్కువగా ఉంటుంది, కావుననే ఆ కారణంగా శిక్షలను అనుభవించవలసి వస్తుందని ఆలోచించటం జరుగుతుంది. ఆత్మయే గర్భజైల్లో శిక్షలను అనుభవిస్తుంది. ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు నన్ను బయటకు తీయండి, మళ్ళీ నేను పాపకర్మలను చెయ్యను అని అంటుంది. ఆత్మయే శిక్షలను అనుభవిస్తుంది, ఆత్మయే కర్మలను వికర్మలను చేస్తుంది. ఈ శరీరం ఎందుకు పనికిరాంది, కావున ముఖ్యమైనది స్వయాన్ని ఆత్మగా భావించడమే. తప్పకుండా అన్నీ చేసేది ఆత్మయే అని భావించాలి. ఇప్పుడు ఆత్మలైన మీరందరూ తిరిగి వెళ్ళాలి, అందుకే ఈ జ్ఞానం లభించింది. మళ్ళీ ఇంకెప్పుడు ఈ జ్ఞానం లభించదు. ఆత్మాభిమానులందరినీ సోదరులుగానే చూస్తారు, శరీర విషయమే ఉండదు. ఆత్మగా అయిపోతే ఇక శరీరంపై మోహం ఉండదు. కావుననే ఇది చాలా ఉన్నతమైన స్థితి అని బాబా అంటారు. సోదరి సోదరులు ఒకరినొకరు పట్టుకొని వేలాడుతూ ఉంటే ఎంత డిస్సర్వీస్ చేస్తారు. ఆత్మాభిమాని భవాం, ఇందులోనే శ్రమ ఉంది. చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి, మేము ఇందులో ఫెయిల్ అయిపోతామని భావిస్తారు. ఫెయిల్ అయిన కారణంగా మళ్ళీ ఇతర సబ్జెక్టులలో కూడా ఢీలా పడిపోతారు. ఇప్పుడు మీ ఆత్మ బుద్ధి యోగ శక్తి ద్వారా బంగారు పాత్రగా అవుతూ ఉంటుంది. యోగం లేకపోతే జ్ఞానం కూడా తక్కువగా ఉంటుంది, ఇక ఆ శక్తి ఉండదు. యోగపు పదును ఉంటుంది, ఇది డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలు తమ స్థితిని ఎంతగా పెంచుకోవాలో బాబా అర్థం చేయించారు. ఆత్మనైన నేను రోజంతట్లో ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మలను చేయలేదు కదా అని పరిశీలించుకోవాలి. అటువంటి అలవాటు ఏదైనా ఉంటే దాన్ని వెంటనే వదిలివేయాలి. కానీ మాయ మళ్ళీ రెండవ మూడవ రోజు కూడా పొరపాట్లు చేయించేస్తుంది. ఇటువంటి సూక్ష్మమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా గుప్త జ్ఞానము. ఇది మనుషులకేం తెలుసు, మేము మా ఖర్చుతోటే మా కొరకు అన్నీ చేసుకుంటున్నాము, ఇతరుల ఖర్చుతో ఎలా చేయగలము అని మీరు అంటారు. కావుననే బాబా అడుక్కోవడం కన్నా మరణించడం మంచిది అని ఎప్పుడు అంటూ ఉంటారు. మాంగనేసే మరణాబల, సహజంగా లభిస్తే అది పాల సమానమైంది, అడిగినట్లయితే అది నీటి సమానమైంది. కానీ ఎవరినైనా అడిగి తీసుకున్నట్లయితే అది తప్పనిసరిగా బలి చేసుకొని ఇచ్చినట్లవుతుంది, రక్తంతో సమానం అని అంటారు కదా, కావున అది నీరైపోతుంది. ఎవరి నుండైనా లాక్కొని తీసుకుంటే అది రక్తం వంటిది. కొందరు ఎంతగానో విసిగిస్తారు, దాంతో అప్పు తీసుకుంటే అది రక్త సమానంగా అయిపోతుంది. అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, దానమిచ్చి మళ్ళీ తిరిగి తీసుకుంటే. ఆ విషయం పైన కూడా హరిశ్చంద్రుని ఉదాహరణ ఉంది. అలా కూడా చేయకండి. బాబా ఇంట్లో ఏదైనా సేవకి అర్పించిన తర్వాత మళ్ళీ నాదే అని వాపస్ తీసుకోవడము, ఎందుకంటే పెద్ద పాపము లేదు. అందుకని హరిశ్చంద్రుని గురించి కూడా అక్కడ కథలో చూపించటం జరిగింది, తనదంటూ ఏమీ తీసుకోలేదు. మళ్ళీ ఒక భాగాన్ని తీసి ఉంచండి, అది మీకు కూడా ఉపయోగపడుతుంది.
పిల్లలు ఎంతటి పురుషార్థం చెయ్యాలంటే అంతిమంలో ఒక్క బాబా స్మృతి ఉండాలి, మరియు స్వదర్శన చక్రపు స్మృతి కూడా ఉండాలి. అప్పుడే తను నుండి ప్రాణాలు పోవాలి, అప్పుడే చక్రవర్తి రాజులుగా అవ్వగలుగుతారు. చివర్లో స్మృతి చేయొచ్చులే, ఆ సమయంలో ఎటువంటి స్థితి తయారవుతుంది అని కూడా కాదు. ఇప్పటి నుండే పురుషార్థం చేస్తూ చేస్తూ చివరి సమయం కల్లా స్థితిని సరిచేసుకోవాలి. చివరి సమయంలో వృత్తి అటూ ఇటూ పరిగెడుతూ ఉండటం కాదు, స్మృతి చేయడం ద్వారానే పాపాలు అంతమవుతూ ఉంటాయి. పవిత్రత విషయంలోనే శ్రమ ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. చదువులో అంతటి శ్రమ లేదు. ఈ విషయంపై పిల్లలు మంచి ధ్యాసను ఉంచాలి. కావుననే నేను ఎటువంటి నియమ విరుద్ధమైన పనులను చేయలేదు కదా, నామరూపాల్లో చిక్కుకోవడం లేదు కదా, ఎవరినైనా చూసి బొంగరంలా అయిపోవడం లేదు కదా, అంటే వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉండటం, కర్మేంద్రియాలతో ఎటువంటి నియమ విరుద్ధమైన పనిని చేయటం లేదు కదా అని రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి బాబా చెప్తారు. మొత్తం మురళి అంతా కూడా ఈరోజు సెల్ఫ్ చెకింగ్, స్వయాన్ని పరిశీలించుకోవడము మరియు స్వయాన్ని మార్చుకోవడము, దేహాభిమానం అనేటువంటి భూతం నుండి ఎలా బయటికి రావాలి అనేటువంటి దాని గురించి బాబా చెప్తున్నారు. పాత పతిత శరీరంపై ఏమాత్రము ప్రేమ ఉండకూడదు, అది కూడా దేహాభిమానమే అవుతుంది. అనాసక్తులుగా ఉండాలి. సత్యమైన ప్రేమ ఒక్కరితోనే ఉండాలి. మిగిలిన వారందరిపైన అనాసక్తమైన ప్రేమ ఉండాలి. పిల్లలు మొదలైన వారు ఉన్నా కానీ ఎవరిపైనా ఆసక్తి ఉండకూడదు. ఇవి ఏవైతే చేస్తున్నామో అవన్నీ అంతమైపోతాయి అని మీకు తెలుసు. కావున వాటన్నింటిపై నుండి ప్రేమ తొలగిపోతుంది. ఒక్కరిపైనే ప్రేమ ఉండాలి. మిగిలిన వారిపైన నామమాత్రంగా అనాసక్తంగా ఉండాలి. మీరు కర్మక్షేత్రంలో అన్ని కర్మలు చేస్తూ అందరితో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలి, కానీ ఒక్క బాబాతోనే ప్రేమ ఉంచుకొని మిగిలిన వాళ్ళందరితో నామమాత్రంగా అనాసక్తంగా ఉండి కర్మలు చేయండి. ప్రేమగా ఉండండి కానీ అనాసక్తంగా ఉండండి అని అంటున్నారు బాబా. అచ్చా మిఠే మిఠే సిక్కిలది బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదాక యాత్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్కి రూహానీ బచ్చోంకు నమస్తే హమ్ రూహానీ బచ్చోంకి రూహానీ మాత్ పితా బాప్ దాదాకు యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింటు, మీ వృత్తిని చాలా శుద్ధంగా పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఎటువంటి నియమ విరుద్ధమైన ఏ తప్పుడు పనిని చేయకూడదు. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. బుద్ధిని ఎక్కడా వేలాడి తీసుకోకూడదు. రెండు, సత్యమైన ప్రేమను ఒక్క బాబాతోనే ఉంచుకోవాలి. మిగిలిన వారందరిపైన అనాసక్తమైన నామమాత్రపు ప్రేమ ఉండాలి. ఆత్మాభిమాని స్థితిని ఎలా తయారు చేసుకోవాలంటే దాని ద్వారా శరీరంపై కూడా మోహం ఉండకూడదు. ఈరోజు వరదానము భాగ్యశాలి ఆత్మభవ. స్వరాజ్య సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మభవ. స్వరాజ్య సంస్కారాల ద్వారా భవిష్య రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మభవ. బహుకాలపు రాజ్య అధికారిగా అయ్యే సంస్కారము బహుకాలపు భవిష్య రాజ్య అధికారిగా తయారు చేస్తుంది. ఒకవేళ పదే పదే వశీభూతులుగా అవుతుంటే అధికారిగా అయ్యే సంస్కారం లేనట్లయితే రాజ్య అధికారుల రాజ్యంలో ఉంటారు కానీ రాజ్య భాగ్యం ప్రాప్తించదు. కావున జ్ఞానమనే దర్పణంలో మీ అదృష్టం అనే ముఖాన్ని చూసుకోండి. బహుకాలపు అభ్యాసం ద్వారా మీ విశేష సహయోగులైన కర్మచారులను, అంటే కర్మేంద్రియాలను లేక రాజ్య వ్యవహారాలను నడిపించే సహచరులను మీ అధికారంతో నడిపించండి. రాజుగా అయినప్పుడే భాగ్యశాలి ఆత్మ అని అంటారు. స్లోగన్, సకాష్ అంటే శక్తి ప్రకాశాన్ని ఇచ్చే సేవ చేసేందుకు
అనంతమైన వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకోండి. సకాష్ సకాష్ అంటే శక్తి, ప్రకాశం రెండు. ఇచ్చే సేవ చేసేందుకు అనంతమైన వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకోండి. అచ్చా, ఈరోజు ఆ వ్యక్తి ఇచ్చారా 9వ పాయింట్. తన్ ఔర్ మన్ దోనో కో సదా ఖుష్ రఖనే కే లియే సోచో కమ్. తనుని మరియు మనసుని ఈ రెండింటిని సదా సంతోషంగా ఉంచుకోవడానికి తక్కువగా ఆలోచించండి. తక్కువగా ఆలోచించినట్లయితే తనువు మనస్సు రెండు సంతోషంగా ఉంటాయి. అగర్ సోచనా హీ హే తో జ్ఞాన్ రత్నం కో సోచో. ఒకవేళ ఆలోచన చేయాల్సిందే ఉందని అనుకోండి, అప్పుడేం ఆలోచించాలి? జ్ఞాన రత్నాలను ఆలోచించండి. అగర్ యహ భీ సోచతే హో కి మేరా పార్ట్ తో ఇతనా దిఖాయి నహీ దేతా, యోగ్ లగతా నహీ, అశరీరి హోతే నహీ, యహ భీ వ్యర్థ సంకల్ప హే. ఎంత డీప్గా ఉంది దా బాబా అంటున్నారు. ఒకవేళ ఇలా ఆలోచించారనుకోండి, నా పాత్ర ఏంటో ఏం కనిపించట్లేదు, యోగం అయితే కుదరనే కుదరదు, అశరీరిగా అయితే అవ్వనే అవ్వట్లేదు, ఇలా ఆలోచించడం కూడా వ్యర్థ సంకల్పమే. ఉస్కి భేంట్ మే సమర్థ సంకల్ప్ కరో, యాదతో మేరా స్వధర్మ హే. దీనికి భిన్నంగా ఏం ఆలోచించాలి బాబా అంటున్నారు? సమర్థ సంకల్పాలను చేయండి. ఏమని? స్మృతి అయితే నా స్వధర్మం ఉంది, మే హీ కల్ప్ కల్ప్క సహజ యోగి హూ, ఇస్ ప్రకార్కే సంకల్ప్ కరో తో ఖుషీ మే ఉడతే రహెంగే. మరేం ఆలోచించాలి శ్రేష్ఠ సంకల్పాలంటే, సమర్థ సంకల్పాలంటే, యోగం అనేటువంటిది, స్మృతి అనేది నా స్వధర్మం ఉంది, నేను కల్పకల్పము సహజ యోగినున్నాను, ఈ విధంగా సంకల్పాలను చేసినట్లయితే సంతోషంలో ఎగురుతూ ఉంటారు. కాబట్టి వ్యర్థ సంకల్పాలని ఆపేసి సమర్థ సంకల్పాలు ఇప్పుడు చెయ్యాలి. మరి సమర్థ సంకల్పాల్లో ఏం చెప్పారు? నా స్వధర్మమే యోగం, యోగమే నా స్వధర్మము, నేను కల్పకల్పము సహజ యోగిగా ఉన్నాను. అంటే స్వయం గురించి ఉన్నతమైనటువంటి దృష్టితో, శ్రేష్టమైనటువంటి దృష్టితో శ్రేష్ఠ సంకల్పాలను చేయడమే సమర్థంగా ఆలోచించటము. ఇలా చేసినట్లయితే వ్యర్థ ఆలోచనలు తొలగిపోతాయి. ఇదే ఈరోజు చేద్దాం. అచ్చా, ఓం శాంతి.